సిలువను రాణి యేసు పలికిన పలుకు నందు సిలువను రాణి యేసు పలికిన పలుకు ప్రేమృతము క్రోవే ప్రేమృతము క్రోవే నీ సిలువన ఎలా శరణం, నీ సిలువన ఎలా గతి, నీ సిలువన ఎలా జీవింపజేసేది, నీ సిలువను బట్టి ప్రభా నేను బ్రతకలిగిన నిశ్చయము. నీవు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనములయ్యా. నీవు సిలువలో చెల్లించిన క్రయదాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనములు, కోట్లాది వందనములు. నా కొరకు బలియాగమైన యేసయ్యా నీకు వందనములు. ఇదిగోనే నా పాపాలని క్షమించి, మీరు చేసిన పాపములు ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. మీరు చేసిన కార్యాలను దేవుడికి విరోధమైంది ఏదైనా ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పుకోండి. ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు, ప్రతి దోషంని కొట్టివేసే దేవుడు. ఇతరుల దోషములు, పాపములు, కీడు, నష్ట, శాపములు, తెగులు సమస్తము యేసు ఆయన రక్తముల ద్వారా తుడిచివేస్తాడు, కొట్టివేస్తాడు. ఈరోజు దేవునితో నీవు ఒకటై ఉన్నావా పరీక్షించుకోండి. ఐ యు వన్ విత్ క్రైస్ట్? నీవు క్రీస్తుతో కలిసిన వ్యక్తివా? నువ్వు క్రీస్తుతో ఏకమైన వ్యక్తివా? క్రీస్తు రక్తము ద్వారంగా కడగబడిన వ్యక్తివా? ఏంటి నీ విలువ? ఏంటి నీ విలువ? ఏంటి అంటూ ఏంటి ఏ నీతి? నీ నీతి నీ సొంత నీతి అయితే వ్యర్థం. క్రీస్తు అనుగ్రహించిన నీతి అయితే నీవు నిశ్చయంగా నీతి మంతుడువే. పగిలిపోతుందయ్య, కరిగిపోతుందయ్య. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప యాగములు చేసింది ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీవు చిన్నలో చేసిన కార్యాన్ని బట్టి నాకు నిశ్చయత, నాకు ధైర్యం, నాకు నిత్య జీవము నేను నమ్ముచున్నాను ప్రభా. ఇంకా ప్రభు బల్ల మీ మధ్య అందకపోతే దయచేసి మీరు ఉన్న స్థలంలో లేచి నడవడమని వేడుకుంటాను. పరిచారకులు ఒకసారి గమనించమని వేడుకుంటాను. ఇక్కడ ఎవరైనా ఇంకా ప్రభు బల్ల అందని వారు ఉంటే మీరు ఉన్న స్థానంలో లేచి నిలబడండి. ఈ కార్నర్లో దయచేసి లుక్ టు యువర్ రైట్ ప్లీజ్. మీ మాత్రం మీ హృదయంలో ఏమాత్రం నేను తగిన వాడిని కాదు, నేను ఇంకా పాపిని, నేను తప్పు చేశాను, నేను బాప్తీసం తీసుకున్నాను కానీ, నేను రక్షణలోకి పాల్పొందులు పొందాను కానీ, నేను సరిలేను కాబట్టి మానేశానంటే అయ్యో అలాంటి పనులు చేయకండి. దేవుడు వాక్యం చెప్తుంది అజాగ్రత్తగా తీసుకున్న వాడు శాపగ్రస్తుడు, సత్యమే. కానీ ప్రభు బల తీసుకున్నప్పుడు హృదయాన్ని సరి చేసుకుని ప్రభు బల పాల్పొందులు పొందండి. డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అపవాది చేయగలిగినంతా ఈరోజు నీవు ప్రభు బల పాల్పొందులు పొందకుండా చేస్తావే. కానీ దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది దిస్ ఇస్ పవర్ టు యూ, ఇది మీకు శక్తి.
అపవాది నిన్ను చేయగలిగింది వాడు ఆపుతానికి ప్రయత్నం చేస్తావు. కానీ నీవు ఒక నిర్ణయం చేసి ఈ బల్లలో నీవు పాలు పొందులు పొందితే ఇదిగో ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక నూతన కార్యం. నీ శక్తి ద్వారా నువ్వు చేయలేకపోయావు, నీ శక్తి ద్వారా నువ్వు నిలబడలేకపోయావు, నీ శక్తి ద్వారా నువ్వు తప్పులు చేసావేమో, కానీ ఇదిగో ప్రభువా నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నాకు ఇంకొక నూతన అవకాశం ఇవ్వు, నూతన తరుణం ఇవ్వంటే ఇదిగో దేవుడు ఇప్పుడు నుండి ఒక నూతన కార్యం చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నేను క్షమించే దేవుడు. దయచేసి ఇక్కడ అందించండి, ఇక్కడ వేచి ఉన్నారండి, దయచేసి ఇక్కడ గమనించండి. పరిచారు ఎవరు సుప్రాతం, ఎవరు సుప్రాతం, ప్రతి ఒక్కరు ఈ పనులు పాల్పొందాలి. దేవుని ఆత్మ ఇప్పుడు మిమ్మల్ని దర్శించాలి, ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల మీకు అనుగ్రహించబడాలి. నౌ నౌ ఇప్పుడు ఈ ప్రార్థనలోకి చివరి బలంలోకి మనం వెళ్ళేటప్పటికే దేవుని ఆత్మ కార్యము మనం సంపూర్ణంగా అనుభవించాలి. అడగండి, పరిశుద్ధాత్మదేవ నన్ను నూతన పరుచు, నా పాపాలు ఒప్పింపజేయి, నాలో నీ ఆత్మ కార్యము జరిగించు. స్వరమెత్త అడగండి, స్వరమెత్త అడగండి, స్వరమెత్త అడగండి. నువ్వు లేకుండా ఏదేదో చేద్దామని చూస్తాను, ఏది లేదయ్యా, ఏది జరగదయ్యా. నీవే ప్రభా, నీ శక్తి లేకపోతే నేనేమి చేయలేనయ్యా. నీ రక్తమే నాకు నిన్న నాకు విడుదలనిచ్చేది, నన్ను స్వతంత్రుడిగా చేసేది, నన్ను నీతిమంతుడిగా మార్చేది. ఎన్ని స్థితిలో దగ్గరికి వస్తున్నానయ్యా, ఈరోజు ప్రేమతో యేసు మనల్ని చూస్తున్నాడండి. అన్ని ముగించిన క్రీస్తు, సర్వము సమాప్తమైంది అని చెప్పిన యేసు ఈరోజు నీ వైపు చూస్తున్నాడు ప్రేమతో. నిన్ను పాపిగా చూడట్లేదు, ఆయన బిడ్డగా, ఆయన ప్రియురాలుగా, ఆయన ప్రియుడిగా, ఆయన పిలుపుకి లోబడతామని, ఆయన చేతులకు సమర్పించుకుంటామని, ఆయన శరీరంలో భాగంగా మారుతామని, ఆయన వచ్చేటప్పుడు ఎత్తపడతావని, ఆయన ఉగ్రత నుండి తప్పించబడతావని. శిక్ష నీకు కాదు, ఉగ్రత నీకు కాదు, అపవాది వాడు అనుచరులకి. ఈరోజు దేవుడు ప్రేమతో నీ వైపు చూస్తున్నాడు. ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తావు, ఇంకెంతకాలం దుర్లోక చేస్తావు.
ఈ సమయంలో అతి ముఖ్యమైన గడిలోకి మనం వస్తున్నామండి. యేసు ప్రభు తన ప్రాణాన్ని విడిచిన గడి అంటాం. ఈ సమయంలో మనం నిజంగా మోకరించగలిగిన వారంతా మోకరించి మన చేతుల్లో ఎక్కడ ఇరొట్ట ద్రాక్ష రసం యేసు శరీరానికి యేసు రక్తానికి సాదృశ్యం ఉన్నాం. ఇరొట్ట ద్రాక్ష రస కప్పును ఒక్కసారి పైకెత్తి పెడదామా? యేసయ్య, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టే వేసయ్యా, నీకు వందనాలయ్యా. నా కొరకు నువ్వు మరణించవయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు నా పాపాలన్నీ ఆ సులువుపైన భరించావని నమ్ముతున్నానయ్యా. నీ నోటితో చెప్పండి, నా శిక్షంతా నువ్వు భరించావని నమ్ముతున్నాను యేసయ్యా. నా కొరకు నువ్వు క్రయధనము చెల్లించావని నమ్ముతున్నాను యేసయ్యా. యేసయ్య, నువ్వు నా దేవుడివి, నువ్వు నా రాజువి, నువ్వు నా రక్షకుడివి, నువ్వు నా సర్వాన్ని వేసయ్యా. మీరు చెప్పండి, నీ కొరకే బ్రతుకుతాను యేసయ్యా, నీ సాక్షిగానే బ్రతుకుతానయ్యా. పరమ తండ్రి, ఇదిగోనయ్యా, నీ ప్రియ కుమారుడు చేసిన కార్యము, యాగము, త్యాగాన్ని బట్టి నేను నీ బిడ్డనని నమ్ముతున్నానయ్యా. నీ ప్రేమ కొరకు వందనాలు. జగతికి పునాది వేస్తకు ముందే గుర్రపిల్ల రక్తాన్ని చిందించిన ప్రభువా, నా రక్షణ కొరకు ఆదిలోనే నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు. నేను నీ బిడ్డనయ్యా, నీ ఆత్మ నింపుదల నాకు దయచేయ్యా, నీ ఆత్మ సహాయము నాకు దయచేయ్యా, నీ ఆత్మ తోడు నాకు దయచేయ. ఆహ్వానించండి, పరిశుద్ధాత్మదేవా నాకు నువ్వు కావాలయ్యా, పరిశుద్ధాత్మదేవా నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మదేవా నాకు శక్తి దయచేయ్యా, పరిశుద్ధాత్మదేవా నాకు క్రీస్తు మనసు నాకు దయచేయ్యా, పరిశుద్ధాత్మదేవా నన్ను క్రీస్తు సాక్షిగా జీవింపజేయ్యా. సమయంలో మన రొట్టెన బడి తీసుకున్నాం. యేసు ప్రభువా రాత్రి వారి ముందు ఉన్న రొట్టెను తీసి దాన్ని దీవించి దాన్ని విరిచి, ఇది నీ కొరకై విరగబట్టబడిన నా శరీరము, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మన చేతిలో ఉన్న రొట్టె ముక్కని మనందరం ఒక సూచనగా, జస్ట్ ఒక సూచనగా మన చిన్న ముక్కని విరుద్దామండి. విరిచేటప్పుడు యేసు శరీరము మన కొరకు విరగబట్టబడింది జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న రొట్టె ముక్కని విరిచి మన చేతుల్లో ఉన్న రొట్టె ముక్కని దేవుని స్తుతించి భుజిద్దామా, దేవుని స్తుతించి భుజిద్దామా. యేసు ప్రభువా థర్డ్ కప్ దగ్గర వచ్చేటప్పటికి ఆయన వారి ముందు ఎత్తుపెట్టి నన్ను దీవించి ఆయన చెప్పాడు, ఇది మీ కొరకై కార్చిన నా రక్తము, ద రిడెంప్షన్ కప్, మీ కొరకై కార్చిన నా రక్తము. మరలా చెప్తాడు, ఇది మీ కొరకై చిందించిన నా రక్తం అంటూ మీతో నూతన నిబంధన చేయించిన నా రక్తం అంటాడు. ఈరోజు యేసు నిబంధనలు ఉన్నవారు ధైర్యముగా యేసు రక్తంలో జయముందని ప్రకటిస్తూ ఆయన నిబంధన రక్తంలో ఉన్నాననే నిశ్చయతతో, ఇదిగో యేసయ్య, నీ రక్తముతో నాతో నిబంధన చేస్తావు, నా చేతుల్లో నీ ద్రాక్ష రసం నీ రక్తానికి సాదృశ్యం, ఇదిగోనయ్యా, నా దేహంలోకి వెళ్ళేటప్పుడు నన్ను నూతన పరచాలి, నన్ను స్వస్థపరచాలి, నీ రక్తంలో నాకు విడుదల ఉంది, నాకు సంపూర్ణత ఉంది, నాకు క్రయధనాన్ని చెల్లించావు, నా మనసుకు నెమ్మది ఉంది, నా ఆత్మ విడిపించబడిన ఆత్మ అయ్యా, నాకు స్వేచ్ఛ దయచేయి. మీరు చెప్పండి, మీ నోటి మాటలు ఇదిగో ప్రభువా, ఈ ద్రాక్షరసం త్రాగబోచిన ప్రతి ఒక్కరిని రక్తంతో అభిషేకించు ప్రభువా. యేసయ్యా, ఇదిగోనయ్యా, ఏ దేహంలోకి అయితే ఈ ద్రాక్షరసం నీ రక్తంగా అభిషేకించబడిన ఈ ద్రాక్షరసము వారి నోట్లోకి వెళ్తుందో, వారి దేహంలోకి వెళ్ళేటప్పుడు ఇదిగోనయ్యా, వారు రక్తము కాదయ్యా, నీ రక్తము వారి దేహంలో ప్రవహించాలని పెడుకుంటున్నానయ్యా. దేవ వారిని సంపూర్ణంగా శుద్ధీకరించు ప్రభువా. ప్రతి దోషము నజరడని యేసు నామములో, యేసు రక్తములో కొట్టివేయబడినగా అని ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకములో యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా తెప్పబడునుగా కాని ప్రకటిస్తున్నాను. ప్రతి కీడు శాపము తెగులు నజరడని యేసు నామములో లయపరచబడునుగా కాని ప్రకటిస్తున్నాను. సమయం నీ రక్తము త్రాగుతున్న ప్రతి జీవితంలో శక్తి అభిషేకం జయము దైత్యమని అడుగుతాను. ఎక్కడ ప్రభుని స్తుతిస్తూ మన చేతుల్లో ఉన్న ద్రాక్ష రసాన్ని త్రాగుదామండి.
ప్రభా, ఈరోజు నీ సిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన భాగ్యం పట్టు వదలాలి. నీ ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని దీవించు. విత్తన ప్రతి మాటను ముద్రింపజేయి, నీ శక్తిని కనబరచు. సత్యం ఎరిగిన వారిగా, జ్ఞానంతో బ్రతికే వారిగా నీ కృపలో జీవించే భాగ్యము ధన్యత మాకు దయచేయమని, ముఖ్యంగా ప్రభు బలంలో పాల్పొందు పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యాలు కనబరచుకుని వేడుకుంటూ, ఇంకా రక్షణ పొందని వారు, బాప్తిజం తీసుకున్న వారు ఇక్కడ ఉంటే ఈరోజు వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని వేడుకుంటూ, పరమ తండ్రి నీ ప్రియ కుమారుడు రాకలో మేమందరం ఎత్తబడాలన్నది నీ ఆశ. ఆ నూతన యెరూషలేము, ఆ నూతన భూమి ఆకాశం, నిత్యము దేవునితో కలిసిన బ్రతుకు మాకు దయచేయమని వేడుకుంటూ, మీ ఆత్మ ద్వారా నీ కార్యం జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఇక ముగిస్తున్నామండి. చివరిగా కృతజ్ఞత పూర్వకంగా ఆరాధన ఎప్పుడు ఇచ్చే కానుకతో సమర్పణ సంపూర్ణమైంది. బలి లేనిది ఆరాధన లేదు, సమర్పణ లేనిది ఆరాధన లేదు. ఇది వాక్యమో వాక్య నియమం, యూ కెనాట్ చేంజ్ ఇట్. ఈ సమయంలో మనం పాట పడేటప్పుడు హృదయపూర్వకంగా మన కానుకలు సమర్పించుకుందాము. ప్రతి ఐ థింక్ ద టీమ్ ఇస్ రెడీ. అది ఇస్ ద టీమ్ రెడీ? చేతులు ఎత్తుతారా? పరిచారికలు ఒకసారి చేతులు ఎత్తారా? రెడీ.